ఆఫ్రికా దేశంలో కోతులను బలే వింతగా పడతారు. కోతులను వారు పట్టే ప్రయత్నం చేసినప్పుడు ఎలా పడతారో తెలుసా మీకు? కోతులన్నీ గుంపులు గుంపులుగా చెట్ల పైన ఉన్నప్పుడు ఈ ఆఫ్రికా దేశస్తులు ఏం చేస్తారో తెలుసా? రేగుపళ్ళు వేరుకొస్తారు. రేగుపళ్ళు ఎరుకొచ్చి గుమ్మిడికాయ ఉంటుంది, చూసారా? గుమ్మిడికాయ పోలు మాత్రమే ఉంటుంది, లోపల కూరంతా తీసేస్తారు. అలా లోపల కూరంతా తీసేసి ఆ కోతులు చూస్తూ ఉన్నప్పుడు ఆ గుమ్మిడికాయని తీసుకెళ్ళి గట్టుకి గొయ్యి తీసి గోతులో పాతి పెడతారు. గోతులో పాతి పెట్టి ఆ రంధ్రం చూసారా? ఆ కోతులు చూస్తున్నప్పుడు ఈ కోతులు పట్టేవాడు ఏం చేస్తాడంటే ఆ రంధ్రంలో రేగుపళ్ళు వేస్తాడు. రేగుపళ్ళు వేసినప్పుడు కోతులు చూస్తూ ఉంటే మా కళ్ళు ఎదుట రేగుపళ్ళు వేస్తే రేగుపళ్ళు ఉండనిస్తామా, మేము పిచ్చోళ్ళలాగా ఉన్నాడు అనుకుంటాయి పాపం. ఆ రేగుపళ్ళు వేసిన తర్వాత వాడు కామ్గా వెళ్ళిపోతాడు. ఇందులో తెలివైన పెద్ద కోతు ఉంటుంది కదా, అది గబగబా దిగొచ్చేసింది. దిగొచ్చి ఆ రంధ్రంలో నుంచి లోపలకు చూసింది. గట్టుకు చక్కగా కప్పెట్టి రంధ్రం మాత్రమే కనిపిస్తున్న ఆ గుమ్మిడికాయ లోపల ఉన్న రేగుపళ్ళు చూసి, ఆహా, మా కళ్ళ ఎదుట రేగుపళ్ళు పోసి వెళ్ళిపోయాడు, ఒక్క రేగుపండు కూడా ఉండనివ్వను చూడని చెప్పి నెమ్మదిగా ఆ గుమ్మిడికాయ రంధ్రంలో నెమ్మదిగా చెయ్యి పెట్టే ప్రయత్నం చేసింది. కానీ చెయ్యి వెళ్ళలా, ఎలాగైనా సరే లోపలికి చెయ్యి పెట్టాలని చెప్పి నెమ్మదిగా చేతిని లోపలికి పంపించింది. ఇప్పుడు లోపలికి చెయ్యి వెళ్ళిపోయింది. ఇప్పుడు లోపలే ఉన్నాయి రేగుపళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఆ రేగుపళ్ళు అన్ని గుప్పెట్లో పట్టుకుంది. పట్టుకొని ఇప్పుడు నెమ్మదిగా చేతిని బయటికి లాగే ప్రయత్నం చేస్తుంది. రేగుపళ్ళు లేకుండానే చేతి లోపలికి వెళ్ళడం కష్టమైంది, చెయ్యి లోపలికి వెళ్ళడం కష్టమైంది. ఇప్పుడు చెయ్యి లోపలికి వెళ్ళి రేగుపళ్ళు పట్టుకునేసరికి చెయ్యి బయటకు వస్తా? రావట్లా. చెయ్యి బాగానే లోపలికి వెళ్ళింది కానీ నా చెయ్యి బయటికి రావట్లేదు ఏమిటి అని చెప్పి గట్టిగా లాగే ప్రయత్నం చేసింది. చెయ్యి మాత్రం రావడంలా. ఇంకా ప్రయత్నం చేసింది రావడంలా. ఇంకా ప్రయత్నం చేసి లాగింది రావడంలా. చెయ్యి అయితే రావడంలా. వాడు మాత్రం వస్తున్నాడు. ఎవడు? కోతులను పట్టేవాడు. వాడిని చూసి ఇంకా గట్టిగా లాగే ప్రయత్నం చేస్తుంది. అది మాత్రం లాగే ప్రయత్నం చేస్తుంది. చెయ్యి మాత్రం రావటల్లా. వాడు వస్తున్నాడు, టెన్షన్ పెరిగిపోయి ఇంకా లాగుతుంది. రాలా. వాడు రానే వచ్చాడు, పీక పట్టుకుని వాడు బలవంతంగా చేయి లాగుతూ ఉంటే అబ్బే, రేగుపళ్ళు మాత్రం విడిచిపెట్టలా. ఆఖరికి వాడు పలుగు తీసుకొని చుట్టూ తవ్వి ఆ గుమ్మిడికాయని తీస్తే ఆ గుమ్మిడికాయని మోసుకెళ్తుంది తప్ప చేతిలో ఉన్న రేగుపళ్ళు మాత్రం విడిచిపెట్టలా. ఓ ప్రశ్న వేయనివ్వండి, కోతి ప్రాణము విలువైందా, పనికి మాలిన రెండు లేక మూడు రేగుపళ్ళు విలువైనవా చెప్పాలి మీరు. ఏమండి, కోతి ప్రాణమే విలువైంది, కానీ అది ఏం చేస్తుందో తెలుసా? ఆ రంధ్రంలో ఉన్నటువంటి రేగిపళ్ళు కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి అది సిద్ధపడింది. కారణము, అది కోతి, బుద్ధి లేని కోతి. ప్రాణమైనా పోగొట్టుకుంటుంది కానీ రేగిపళ్ళు విడిచిపెట్టదే. సహోదరా సహోదరి, అది కోతి గనుక, కోతికి బుద్ధి లేదు గనుక, ప్రాణము కంటే రేగిపళ్ళే ఎక్కువ అనుకుంది గనుక ప్రాణాన్ని తీసేవాడికి తన జీవితాన్ని అప్పగించింది. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియ సహోదరా సహోదరి, అడుగుతున్నా, నువ్వు చేసే పాపిష్టి పనులు ఎక్కువ నీ ఆత్మ విలువైందా? నువ్వు తాగే సారాయి విలువైందా? నీ శరీరం విలువైందా? నువ్వు తినే గుట్కా విలువైందా? నీ గొంతుక విలువైందా? నువ్వు చూసే అపవిత్రమైన దృశ్యాలు విలువైనవా? దేవుడు నీకు ఇచ్చిన పవిత్రమైన కళ్ళు విలువైనవా? దేవుడు నీకు ఇచ్చిన దేహము విలువైందా? ఆ దేహముతో నువ్వు చేసే వ్యభిచారము విలువైందా? ఒక్కసారి ఆలోచించు. బైబుల్ సెలవిస్తుంది, ఈ మనుషులు పరలోకానికి వెళ్ళరు. ఎవరు వాళ్ళు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:9 ఏముంది బైబిల్లో? అన్యాయస్తులు, జారులు, విగ్రహారాధకులు, వ్యభిచారము చేసేవాళ్ళు, ఆడంగితనము గలవారు, పురుష సంయోగులు, దొంగలు, లోబులు, త్రాగుబోతులు, దూషకులు, దోచుకునేవారు దేవుని రాజ్యమునకు వారసులు కారు. నువ్వు దొంగతనము చేసేవాడివైతే,
కష్టపడకుండా ప్రయాసపడకుండా అన్యాయముగా సంపాదించే వాడివైతే, వ్యభిచారము చేస్తూ డబ్బు సంపాదించే స్త్రీవైతే, అక్రమముగా నీ జీవితంలో నీచమైన కార్యాలు చేస్తూ నిన్ను నీవు సంతోషపరుచుకుంటున్న వ్యక్తివైతే, పురుష సంయోగివైతే, వరస వాయ తప్పి జీవించే వాడివైతే, నరకమే నీ అంతము, నరకమే నీ చివరి గతి.